రాష్ట్రాభివృద్ధి లక్ష్యంగా సాగుతున్న తెలంగాణ సర్కార్ పలు అభివృద్ధి కార్యక్రమాలపై ఫోకస్ పెంచింది. ఇందులో భాగంగా సీఎం కేసీఆర్ తెలంగాణ జిల్లాల్లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ జూలై 4వ తేదీ ఆదివారం రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించారు. అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా సీఎం కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు శంకుస్థాపన చేశారు. గృహప్రవేశాల కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మొదట ఒక ఇంటికి రిబ్బన్ కట్ చేసేందుకు సిద్ధం కాగా కత్తెర కనిపించకుండా పోయింది. దాంతో కేసీఆర్ తీవ్ర అసహనానికి లోనయ్యారు. దాంతో అక్కడున్నవాళ్లు కత్తెర కోసం వెతకటం ప్రారంభించారు. ఎంతసేపు వెతికినా కత్తెర దొరకకపోవడంతో కాసేపు చూసిన కేసీఆర్ చేత్తోనే రిబ్బన్ని తీసేశారు. అనంతరం వేదమంత్రాల మధ్య దంపతులతో సహా కొత్త ఇంట్లోకి అడుగుపెట్టారు. కేసీఆర్ అసహనానికి గురి కావడంతో అక్కడున్న అధికారులకు చెమటలు పట్టాయి. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. ప్రతిరోజు రాత్రి 9 గంటలకు మీ టీవీ 9 లో నంబర్ 1 మాత్రమే కాదు అంతకు మించి.